ట్రాన్స్లేషన్ రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి దిస్ ఇస్ ది ప్రైస్. ఏమన్నా ఆశ్చర్యంగా ఇలాంటి నిర్ణయాలు చేశారు. ఐదు అది వారికి చూస్తే 5287 మెగావాట్లు ఇక్కడ విండు లైసెన్స్ అగ్రిమెంట్ అయ్యారు. 12,75 మెగావాట్లు సోలార్ అయ్యారు. 12,550 మెగావాట్లు పంపుడు స్టోరేజ్కి పర్మిషన్ ఇచ్చారు. ఒక్కటి కూడా కంపెనీస్ కాల ఇప్పుడు అయ్యే పరిస్థితులు కనపడలేదు. ఇప్పుడు అవన్నీ ఏదైనా చేయాల్సిన అవసరం అంది. ఇవన్నీ కూడా దీనివల్ల ఎక్కడికక్కడ అదనపు భారం పడింది. నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పొజిషన్ బర్డన్ డ్యూ టు ది అబౌవ్ ఇది కానీ 25 ఏళ్ళను చేయాలంటే 62,000 కోట్లు అక్కడ క్యాలిక్యులేట్ చేసింది. ఒక్క సంవత్సరం 3,500 నుంచి 4,300 ఇంటూ 20 సంవత్సరాలు అంటే 62,000 కోట్ల రూపాయలు కన్సూమర్ స్పెండ్ అవుతుంది. ఇంకొక పక్కన ఏపీ డిస్కామ్స్ 29,114 నుంచి 34,090 కోట్ల రూపాయలు లాసెస్ పెట్టారు. షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ హై కాస్ట్తో కొనాలి. ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇవ్వకపోయింది, దానివల్ల వడ్డీతో రుణాలు తెచ్చుకోవడం. ఇంకొక పక్కన కృష్ణపట్నం 1,565 రూపాయల నుంచి 4,260 కోట్లు పెట్టింది. డిలే కమెన్స్మెంట్ స్టేజ్ 2 3 44 దానివల్ల అడిషనల్గా 2,035 2,09,618 కోట్లు పెరిగే పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఎవ్రీ యూనిట్ మీద చూస్తే మేము ఉన్నప్పుడు రేటింగ్ అన్నీ ఉండేది. క్రిసిల్ కానీ ఏ రేటింగ్ ఏజెన్సీ అయినా ఏమి ఇచ్చారు. ఇప్పుడు సిబిడిసిస్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చే కొద్దికి అడిషనల్ ఇంట్రెస్ట్ 1.1% పెరిగింది. రేటింగ్ దేనికోసం అంటే రేటింగ్ బాగుంటే ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ మనకు రుణాలు ఇస్తారు. దానివల్ల పెంచిన దానివల్ల మీరు చూస్తే 2,442 కోట్లు అదనం కాదు భారం పడింది 5 ఏళ్ళలో మినిమం. ఇది ఒక నష్టం. నెక్స్ట్ ఇంకొక పక్కన ఇప్పుడు వీళ్ళు చేసే పని చూస్తూ ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఏపీజెడ్కో ఇన్వెస్ట్మెంట్ అండ్ పిఎన్జీ ట్రస్ట్ పిఎఫ్ ట్రస్ట్ ఫండ్స్ ఏపీఎస్బిసిఎల్ బాండ్స్ కొన్నారు. ఈ డబ్బులు చేసేది బ్రివరీస్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు చేసే గవర్నమెంట్లో సబ్సిడీస్ ఇచ్చుకోవడం ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఈ డబ్బులు కూడా రేపు రాకపోతే పోయిందా? అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీడు కొట్టేయాలని ప్రయత్నం చేశారు, డైవర్షన్ చేసేసారు. అంటే ఏమన్నా వీళ్ళందరినీ ఏమి అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టేసి ఏపీ ట్రాన్స్కో 379 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. దాంట్లో అంటే మొత్తం 2,513 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బాండ్స్కి కూపన్ ఇచ్చారు 8.5%, గవర్నమెంట్ గ్యారంటీ దాన్ని. మళ్ళీ వీటి చేసే తప్పుడు పనులకి గవర్నమెంట్ గ్యారంటీ, వీటికన్నిటి గ్యారంటీకి అసలు డబ్బులు తెచ్చుకోవాలంటే గ్యారంటీ. ఒక విషియస్ సర్కిల్ని క్రియేట్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పరిపాలన చేశారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే డిలే కన్వెన్షన్స్ వల్ల 2,566 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్స్, పవర్ కట్స్ ఫర్ డొమెస్టిక్ కన్స్యూమర్స్, పవర్ కట్స్ వచ్చాయి, ఇండస్ట్రీకి వచ్చాయి, కమర్షియల్కి వచ్చాయి. ఇవన్నిటి వల్ల మీరు చూస్తే ఎక్కడెక్కడ స్టేట్ టారిఫ్ ఇంక్రీజ్ అండ్ రీపోజింగ్ పవర్ కట్స్ వల్ల సేల్స్ గ్రోత్ లిమిటెడ్ టు 4.8%, వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ది కంట్రీ. పవర్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, వేరియస్ పర్పస్ కొడుతున్నాం. ఒక పక్క ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, ఇంకో పక్క ఇండస్ట్రీ, ఇంకో పక్క డొమెస్టిక్, ఇంకో పక్క ఎక్కడికక్కడ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంది. కానీ లోయెస్ట్ పవర్, దీనివల్ల ఏమైంది, గ్రోత్ రేట్ ఆగిపోయింది. గ్రోత్ రేట్ ఆగిపోతే ఆదాయం తగ్గిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పాలయ్యే పరిస్థితులు వచ్చామని సైకిల్ వల్ల రేపర్స్.